అండి పర్సనల్ గా కాల్ చేయండి శుభం ఓకే అండి థాంక్యూ ఫర్ కాలింగ్ అండి గురు గారు చెప్పినట్టు పాటించండి మరి గురు గారు నవరాత్రుల్లో నియమ నిష్టలతో పూజ చేసి ఏ దేవుడికైనా చేసిన తర్వాత 9వ రోజు అయిపోయి 10 రోజు తర్వాత మధ్యం సేవించి ఊరేగింపు చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురు గారు లేదండి అసలు అవన్నీ నిషిద్ధము అవన్నీ చేయకూడదు అంటే కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చినాయి కానీ అన్నీ నిషిద్ధం అన్నమాట ఏదైనా ఉంటే కనుక మంచి ఏమైనా దోషాలు ఉన్నా కానీ మంచి హరించబడే టైం అన్నమాట ఇలాంటి సమయాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి ఇలాంటి సమయంలో తప్పులు చేస్తే అవి ఇంకా కాస్ట్లీగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట అందుకనే ఆ మద్యం సేవించడం అన్నీ కరెక్ట్ కాదు అంటే మన బుద్ధిని వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట అది అది అంత మంచిది కాదు అన్నమాట అందుకనే ఇన్ని రోజులు చేసిన పుణ్యం అంతా ఒక రోజులో పోతుంది అందుకనే సాధ్యమైనంత వరకు వాటికి అన్నిటికీ దూరంగా ఉండాలండి దూరంగా ఉండి నియమనిష్టలతో పాటిస్తే కనుక మనకి పాటించి చెప్పినవన్నీ కనుక క్రమంగా ఫాలో అయితే అన్ని పరాలుగా కూడా మంచి జరుగుతుంది అనుకున్న పనులన్నీ నెరవేరితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శారీరకంగా కూడా మనకి ఏమైనా అనారోగ్యాలు రుగ్మతలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ దూరం అయిపోయి మనం అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది అందుకని ఇలాంటి సమయాన్ని మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి ఎదగడానికి తగ్గ మనకి మనోస్థైర్యం మనోబలం ఇవన్నీ కూడా లభిస్తాయి అన్నమాట గురుగారు కాల్ చూద్దాం హలో హలో దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ నమస్కారం అండి మీ పేరు హలో హలో నమస్కారం అండి మీ పేరు సైదయ్య అండి నా పేరు సైదయ్య ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి కోదాడ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నవంబర్ 18 నవంబర్ 18 1976 1976 మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి ఎక్కడ పుట్టారు నవంబర్ సూర్యాపేట అండి సూర్యాపేటలో ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా టీచర్ జాబ్ మొన్న కొంచెం మిస్ అయింది ఇక లాస్ట్ ఛాన్స్ ఉంది దానికి ఏమైనా పరిహారం చెప్తారా ఓకే అండి గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం జై శ్రీమనారాయణ స్వామి చెప్పండి నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాండి మొన్న డిఎస్సి లో కొంచెం మిస్ అయింది చివరి ఛాన్స్ ఉంది దానికి ఏమన్నా పరిహారం లాంటి అసలు నా జాబ్ లో నాకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా లేకపోతే ప్రైవేట్ ఫీల్డ్ అయినా ఎక్కువ అంటే ప్రైవేట్ ఫీల్డ్ లోనే యోగం కనబడుతుందండి గవర్నమెంట్ జాబ్ యోగం బలంగా కనిపించట్లేదు అంటే హస్త నక్షత్రం అయింది కన్యారాశి అంటే ఇనిషియల్ స్టేజెస్ లో బాగా ఉండే 18/11/76 కదా రెండు 40 మధ్యాహ్నం అంటే ఇనిషియల్ స్టేజెస్ లో బాగా ఆపర్చునిటీ ఉండే అప్పుడు అప్పుడు గట్టిగా ట్రై చేస్తుంటే వచ్చేది ఇంకొకటి హార్డ్ గా ప్రిపేర్ అయి ఉంటే ఇప్పుడు ఏంటంటే యోగం కాలక్రమాన కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కార్యకుడు సూర్యగ్రహం బలహీన పడిపోయింది అంటే సూర్యుడు కూడా మేనలగ్నానికి అంత యోగకారకుడు కాదు యోగించదు అక్కడేమో శుక్రుడు ప్రబలంగా వృత్తి స్థానంలో పాపిగా ఉన్నాడు ఇవన్నీ కొద్దిగా దోషాలే కదా గవర్నమెంట్ కారకుడు కూడా ఇంకో సూర్యుడు కూడా ఇంకో పాపగ్రహంతో పాటు ఉన్నాడు ఇవన్నీ దోషాలే కదా అంటే బలంగా యోగం అనేది తక్కువగా కనబడుతుంది బట్ ట్రై చేయండి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయి ఉద్యోగం రాకపోవచ్చు కొద్దిగా చిన్నది రావచ్చు అంటే తక్కువ శాలరీకి చేయాల్సి రావచ్చు అట్లా వచ్చే అవకాశం ఉంది మీరైతే మీ ప్రయత్నం మీరు చేయండి దాని నిమిత్తం అంటే కనుక మీరు బొబ్బర్లు శుక్రవారం ఒక 5 శుక్రవారాలు బొబ్బర్లు దానంగా ఇవ్వండి దానంగా ఇచ్చి ఒకటి కనకపుష్య రాగం ఉంగరం అనేది చూపుడు వేలికి ధరించండి మీకు అన్ని పరాలుగా మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఎన్ని క్యారెట్లు అండి కనకపుష్య రాగం ఒక 3 క్యారెట్లు ప్రమాణంగా ధరించండి బొబ్బర్లు ఎన్ని ఇవ్వాలి కేజీన్నర అండి బ్రాహ్మలకి ఎవరికైనా అండి అంటే దానం అనేది బ్రాహ్మలకే ఇవ్వాలి అందరికి ఇస్తే పనికిరాదు పని చేయదు అది అంటే మామూలు దైవంతో అనుసంధానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తేనే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది టీచింగ్ కారకుడు గురువే అండి గురువుకు సంబంధించిన రత్నం కనకపుష్యరావు మీకు శక్తి స్తోమత ఉంటే కనుక గురువుకి కుజుడికి రెండు గ్రహాలకి జపాలు చేపించుకోండి మీకు అన్ని పరాలుగా మంచిగా మంచి జరుగుతుంది అంటే మీరు ట్రై చేసినవన్నీ కొద్దిగా తొందరగా నెరవేరే అవకాశం కనబడుతుంది మీరు ఓపిక శక్తి ఉంటే కనుక అవి కూడా చేసుకొని క్రమం తప్పకుండా ఈ యొక్క విష్ణువుకి సంబంధించిన ఆరాధన బాగా చేసుకోండి స్తోత్ర పారాయణాలు కానీ ఇలాంటివి చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కనబడుతున్నాయి సరైన రీతిలో మీరు ఉపయోగించుకోండి
థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా.